కొత్త ఆర్టిస్టులతోటి కొత్త టెక్నాలజీతోటి క్వాలిటీ సినిమాలు తీయాలని నేను ఈ బ్యానర్ స్టార్ట్ చేశాను. సో ఈ అరణ్యంలో అనే మూవీ కొత్త కథతోటి కొత్త స్క్రీన్ ప్లేతోటి అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది అడుగు అడుగున అంటే ప్రతి ఫ్రేమ్లో ప్రతి సీన్లో ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది సస్పెన్స్ డ్రామా బేసిక్గా అండ్ వినోదం కూడా చాలా బాగా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ సినిమాకి కథను అందించిన భరత్ ప్రజెంట్ ఇక్కడ లేడు అండ్ సినిమాటోగ్రఫీని అందించిన సంతోష్ కూడా ముంబైలో ఉన్నాడు వేరే షూట్లో. అండ్ అజయ్ గారు ఈ సినిమాకి తన మ్యూజిక్తో ప్రాణం పోశారు. తనని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. పేరు అజయ్ పట్నాయక్. ఈ సినిమాకి మ్యూజిక్ అందించాను. నిజంగానే కొత్త కాన్సెప్టే. ఒక కొత్త టెక్నీషియన్కి ఇవ్వడం కొద్దిగా రిస్క్ చేశారు సార్, బట్ నా వరకు నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను. మూవీ రిలీజ్ అయ్యాక మీరే చెప్పాలి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ కంప్లీట్లీ గూస్ బంప్స్ వచ్చాయి. ఈ స్టోరీ వచ్చేసి ఇప్పుడు వచ్చే కల్చర్ గురించి, మనం అనుకుంటాం ఒట్టి సిటీలో ఉన్న కల్చర్ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం, కానీ అరణ్యంలో కూడా కల్చర్ అనేది ఉంది. అది మెయిన్ కాన్సెప్ట్. అండ్ అది కాకుండా ఇప్పుడు ఉమెన్ లేడీస్ మీద చాలా అత్యాచారాలు చాలా అవుతున్నాయి. సో ఈ సినిమాతో ఈ ఎండింగ్ చూసినప్పుడు ఎవరైతే లేడీస్కి ఎవరు రెస్పెక్ట్ ఇయ్యారో వాళ్ళకి ఏమవుతుందో ఈ మూవీతో మీకు ఒక లెసన్ ఉంటుంది. సో ఐ హోప్ ఐ డిడ్ అండ్ వి ఆల్ యాజ్ అ టీమ్ డిడ్ అవర్ బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి మూవీలో అవకాశం వచ్చినందుకు భరత్ గారికి అండ్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొత్త వాళ్ళైనా కూడా అండ్ ఇప్పుడు చెప్తే వేలో ఉంటుంది, సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అందరూ ఎంత కష్టపడ్డారు అనేది. చాలా కష్టపడ్డారు. ముందుగా నా టీం అందరికీ చాలా థ్యాంక్స్. చాలా బాగా కష్టపడ్డారు, చాలా సపోర్ట్గా ఉన్నారు. మీ అందరినీ మీ రేపొద్దున్న మీ అందరి చేత ఒక మంచి టీం మంచి ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పి అనిపించుకుంటామని తెలియజేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అండ్ మెయిన్గా భరత్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. కరుణాకర్ అండి నా పేరు. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా. సస్పెన్సివ్గా ఉంటుందండి. ట్రైలర్ చూసే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది మూవీ. ఆ టీజర్ మమ్మల్ని చూపించి మా అరణ్యం టీం మొత్తాన్ని మమ్మల్ని చూపించకుండా ఈ ట్రైలర్లో మీకు సస్పెన్స్ పెట్టాడు. తర్వాత మా చూసే తెలుస్తుంది మీకు. థియేటర్కి వెళ్ళి చూస్తే అప్పుడు నిజంగా బూమ్స్ వస్తాయండి. తప్పకుండా మంచి మూవీని మీ అందరికీ ఇస్తున్నామని మేము తప్పకుండా నమ్ముతున్నాం. మీ అరణ్యం టీం మాత్రం మేము చాలా కష్టపడ్డామండి. ఫారెస్ట్కి వెళ్ళి షూట్కి అక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ ఎండలో ఫారెస్ట్లో చాలా కష్టపడ్డాం. మా కష్టం అంతా మేము స్క్రీన్ మీద చూపిస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు నేను ఫస్ట్ నా గురించి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. కూండటి శ్రీనివాస్ నా పేరు. ప్రణతి క్రియేషన్స్ ప్రొడ్యూసరు. నేను 16 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 7 సినిమాలు స్టైట్ సినిమాలు చేశాను.